ఈ రైలు ప్రమాద ఘటన సంభవించింది. అయితే ఏసీ బోగీలు పూర్తిగా పక్క కొరిగినట్టుగా తెలుస్తోంది. గోండా జిల్లాలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో పూర్తిగా ఏసీ బోగీలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలికి వెళ్ళి వెంటనే చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పంట పొలాల్లో బోగీలు పడిపోయినట్టుగా సమాచారం. చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యూపీ గోండా మాంకాపూర్ సెక్షన్లో ఈ ఘటన జరిగింది. పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 10 నుంచి 12 బోగీలు పట్టాలు తప్పినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. చండీగఢ్ నుంచి అసోంలోని డిబ్రూగఢ్కు వెళ్తున్న రైల్లోని ఏసీ కోచ్ పూర్తిగా బోల్తా పడినట్టు సమాచారం. గోండా రైల్వే స్టేషన్ సమీపంలో 2:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళన నెలకొన్నాయి. భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. రైలు ఆగిన వెంటనే దిగి పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘోర రైలు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే ప్రమాద స్థలికి వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు. సిబ్బందికి సూచించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 2 మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 12 బోగీలు పక్క కొరగాయి. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోండా మంకాపూర్ సెక్షన్లోని జిలాహి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఏసీ బోగీలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బోగీల కింద పలువురు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించి అధికారులకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాల్సిందిగా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు గోండా జిల్లాలో, యూపీలోని గోండా జిల్లాలో డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన దృశ్యాలు. గోండా జిల్లాలో డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తుంది. ఏసీ కోచులు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 12 ఏసీ కోచులు పూర్తిగా పంట పొలాల్లో పక్కకు ఒరిగినట్లుగా సమాచారం. అయితే పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. 2 మృతి చెందినట్టుగా సమాచారం. మొత్తం మీద ఈ ఘటనపై ఇప్పటికే రైల్వే అధికారులు కూడా హుటాహుటిన చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. డిబ్రూగఢ్ వెళ్తోంది. చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తుండగా ఏసీ కోచులు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా సమాచారం అందుతోంది. దాదాపు 12 ఏసీ బోగీలు కూడా పూర్తిగా పక్క కొరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బోగీల కింద పలువురు ప్రయాణికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు ఎంతమంది చిక్కుకున్నారనేది పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అందాల్సింది. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ జైన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, కంటే ముందు అసలు ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి స్థానికులు స్పందించారు, ఒకసారి చూద్దాం. एक बोगी ऐसे लगी है, बाकी तो आप देख ही सकते हैं पटरियों की क्या हाल है. पटरियाँ खिसक चुकी हैं यहाँ पे. कैजुअल्टी भी हो सकती है, अभी उसका मालूम नहीं है. लोग अपनी जान बचा करके कैसे कैसे निकल रहे हैं. बचाव के लिए क्या व्यवस्था हुई है अभी तक? अभी तो हम खुद ही निकल के आए हैं, अभी देखा नहीं है शायद, लेकिन शायद एम्बुलेंस वगैरह आ रही है क्या? जी जी, ऐसा सुनने में आया. थैंक यू. फोन आपा उठा नहीं, हम भी कर रहे हैं. फोन आपा उठा नहीं, हम भी कर रहे हैं. फोन आपा उठा नहीं, हम भी कर रहे हैं. फोन आपा उठा नहीं, हम भी कर. 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 ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో దీబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. దాదాపు 10 నుంచి 12 ఏసీ కోచులు పట్టాలు తప్పడంతో ఒకసారిగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. బోగీల కింద పలువురు చిక్కినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక ఈ రోజు రైలు ప్రమాదం, భారీ పెద్ద రైలు ప్రమాదమే జరిగింది. మరి అస్సాం లోని డిబ్రూగఢ్ కి, చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్నటువంటి డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ గోండా, యూపీలోని గోండా సమీపంలో 12 బోగీలు దాదాపుగా పక్కకి ఉరిగిపోయాయి. అలాగే అందులో ఒక ఏసీ బోగీ పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టుగైతే ఇప్పటిదాకా 4 మృతి చెందినట్లు రైల్వే శాఖ నుంచి వస్తున్న సమాచారం. దాదాపు 100 మంది గాయపడ్డారు ఈ ప్రమాదంలో. ఇక దాదాపుగా 2:35
ఈ జరిగింది ఈ ప్రమాదం. ఇది ఏసీ కోచ్ పూర్తిగా బోల్తా పడింది, దాంట్లోనే నలుగురు చనిపోయారు ఏసీ కోచ్ లో. దాదాపు మిగతా కోచ్ల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా కొన్ని వందల మంది గాయపడ్డారు. మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం తాజా పరిస్థితి చూసుకున్నట్టయితే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ తాజా పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా యూపీ ముఖ్యమంత్రి కోరటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ప్రాంతానికి రైల్వే శాఖ అధికారులు వెళ్లారు, హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. మరి ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి ఏదైనా ఎవరైనా ప్రయాణికులకు సంబంధించిన బంధువులు కానీ ఎవరైనా కానీ నెంబర్లకు కాల్ చేయవచ్చని చెప్పేసి 03-61-27-31-621 ఇలా 4 నెంబర్లని ఇవ్వడం జరిగింది. మరి మరోవైపు తాజా పరిస్థితిపై ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా స్పందించారు. మరి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అస్సాం రాబోయే ట్రైన్ ఎందుకంటే చండీగఢ్ నుంచి అస్సాం వెళ్తుంది డిబ్రూగఢ్కి. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి అలాగే యూపీ ముఖ్యమంత్రి కూడా, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు, అలాగే నలుగురు చనిపోయారు, నలుగురు ఎవరెవరు ఏంటనే అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. తాజా పరిస్థితి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు, యూపీ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ రైలు ప్రమాద ఘటన మీద ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం సేకరిస్తున్నారు, ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి కాల్ చేసి ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. మరి ఏదేమైనా సరే ఈ రైలు ప్రమాదాలని ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. మరి వాటిని అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని రైల్వే శాఖ కూడా భావిస్తుంది. ఈ మేరకు రైల్వే శాఖ సమీక్ష కూడా నిర్వహిస్తుంది. రైల్వే శాఖ మంత్రితో పాటు రైల్వే శాఖ అధికారులు కూడా తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరుగుతున్నాయి రామదాస్. చాలా మందిని వేరే ట్రైన్లకు పంపిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, గాయపడిన వారిని సమీప హాస్పిటల్కి తరలిస్తున్నారు. వందల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి 4 మృతి చెందగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారుల నుంచి వస్తున్న సమాచారం రామదాస్. రైట్, అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రాథమికంగా కారణం ఏంటని అధికారులు నిర్ధారించారు. ఎందుకంటే దాదాపుగా 12 బోగీలు పట్టాలు తప్ప అందులోంచి పూర్తిగా 4 బోగీలు ఏసీ బోగీలు విడిపోయాయి. పూర్తిగా ఇదంతా కూడా ఏసీ కోచ్లు మాత్రమే ఇక్కడ ఈ రైలు నుంచి పూర్తిగా పట్టాలు తప్పిన పరిస్థితి, విడిపోయిన పరిస్థితి. దీనికి ప్రాథమికంగా కారణం ఏమై ఉంటుంది? గతంలో కూడా చాలా రైలు ప్రమాదాలు జరిగాయి, చాలా ప్రమాదాలకు కూడా రకరకాల కారణాలను విశ్లేషించారు రైల్వే అధికారులు. సో ఇప్పుడు జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి స్థానికంగా అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ పరిస్థితి కానీ మనం ఒకసారి చూసుకున్నట్టుగా అయితే మాత్రం రైలు బోగీలు దాదాపు